सभाय नमः। संस्कृत भाषा विश्वजनीयमैनदि, सकल भाषलकु जननी वंटिदि अनि अंदरिकी तेलिसिंदे। इंदुलकु प्रपंचंलो ये भाष अयिना सरे दानिकि मूलं संस्कृतं। इप्पुडु ఒక మహావటవృక్షం ఉందనుకుందాం, అడయార్లో ఉన్నట్లుగా దాని మూలం సంస్కృతం అయితే విస్తరించిన శాఖోపశాఖలన్నీ కూడా ప్రపంచంలో ఉండేటువంటి వివిధ భాషలు. అంటే ఈ వివిధ భాషలన్నిటికీ కూడా మూలాధారం కాండము లాంటిది సంస్కృత భాష. ఇది దేవ భాష అంటుంటాడు. అంటే దేవతలు మాట్లాడే భాష కాదు, దేవ భాష. అంటే అది ఉద్దేశం ఏమంటే ప్యూరిఫైగా చక్కగా మాట్లాడేటువంటిది. అంటే వాడు దేవుడు లాంటి వాడు అంటారు. అంటే అర్థమైంది, మంచి పనులు చేశాడని అర్థం. స్పష్టమైన, స్వచ్ఛమైన, ఇతరులను రంజింపజేసేటువంటి భాష, కాబట్టి దేవ భాష. ఈ భాషలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రతి అక్షరాన్ని పూర్తిగా పలకాల్సి వస్తుంది. అలాగే సంస్కృత భాషను ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మిగతా భాషల మీద పట్టు సులభంగా దొరుకుతుంది. అందుకని చూడండి, మీరు ప్రాచీన కాలంలో ప్రతి ఒక్కళ్ళకి సంస్కృత భాష మీద అవగాహన ఉండేది. మనం అనునిత్యం మాట్లాడే భాషలో 60-70% సంస్కృత భాష యొక్క ప్రభావము ఉంటూనే ఉంటుంది. కాకపోతే మనం దాన్ని గట్టిగా పరిశీలిస్తే మాత్రమే కనపడుతుంది. సో సంస్కృతం రాదనేది లేదు, సంస్కృతంలోనే ఉంది. సమ్యక్ కృతం, సంస్కృతం అంటే సమ్యక్, చక్కగా చేయబడినటువంటిది, అంటే సంస్కరించబడిన భాష. ఈ భాష గురించి మనం గొప్పగా చెప్పుకోవాలంటే మన భారతీయులు మనం మాట్లాడటం గొప్ప కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఈనాటికి సంస్కృత భాష చాలా ప్రశస్తమైనదని నాసా సైంటిస్టులు కూడా ప్రకటించారండి. చూడండి, కంప్యూటర్కి సూటబుల్ లాంగ్వేజ్ ఏది అంటే సంస్కృతం. ప్రపంచాన్ని శాసించగలే భాష కూడా సంస్కృతం. అటువంటి సంస్కృతాన్ని ఈనాడు కాదు, అనాది కాలం నుండి కూడా పాశ్చాత్యులు ప్రేమిస్తూ వచ్చారు. వాళ్ళు దీన్ని విరివిగా వాడారు. ఇంకా చెప్పాలంటే మనకన్నా కూడా ఎక్కువగా వాడారు. వాళ్ళలో ప్రథమ స్థానం ఎవరికి వస్తుందంటే జర్మనీ దేశస్థులు. జర్మనీ దేశస్థులందరిలో మ్యాక్స్ ముల్లర్ లాంటి మహాశైలు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యంలో ఉండేటువంటి సంస్కృత భాషను క్షుణ్ణంగా అభ్యసించి నేర్చుకొని ఇక్కడ ఉండేటువంటి మన సంస్కృత సంబంధించిన కావ్యాలు గ్రంథాలు అన్నిటినీ తీసుకుపోయి వాళ్ళ భాషలోకి తర్జుమా చేశారు. అందుకనే మన వాళ్ళు మ్యాక్సిముల్లర్ని మోక్షముల్లర భట్ట అంటుంటారు. ఈయన గొప్పతనం ఏంటంటే మన వేదాలు ఉన్నాయి చూశారా, వాటిని మొట్టమొదట జర్మనీ భాషలోకి అనువదించినటువంటి మహనీయుడు. చూడండి, ఈనాటికి కూడా మన దౌర్భాగ్యం భారతదేశంలో దాన్ని రాజకీయ నాయకులు పరిపాలకులు ఆదరించట్లేదు. కానీ జర్మనీ దేశంలో ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కూడా భగవద్గీతను తప్పకుండా నేర్పుతుంటారు. సంస్కృత భాష మీద పరిశోధనలు విరివిగా జరిగే దేశం ఏదైనా ఉందంటే అది జర్మనీ. అలాంటి జర్మనీ దేశస్థులు ఏ విధంగా మన సంస్కృత భాషను అనాది నుండి ఈనాటి వరకు వాటిని వినియోగంలో తీసుకొచ్చి ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు, ఎన్ని విధాలుగా దాన్ని ఆదరిస్తూ ఈనాటికి కూడా సజీవంగా ఉండేటట్లుగా చేస్తున్నారు. మన యొక్క భారతదేశంలో దాన్ని మృత భాషలా చేసిపెట్టారే తప్ప ప్రపంచ దేశాల్లో ఇది అమృత భాషగా ఉంది. నాటికి నేటికి ఏనాటికి కూడా అందరినీ సంస్కరించగలిగినటువంటి ఒక దైవ సంబంధమైనటువంటి అన్ని రకాల విశిష్టతలను ప్రత్యేకతలను సంతరించుకున్న భాష సంస్కృత భాష. అటువంటి సంస్కృత భాషకు ఎనలేని సేవ చేసినటువంటి పాశ్చాత్యులలో జర్మనీయులను ప్రశంసిస్తూ
ఈనాడు మీ ముందుకు జర్మనీయులు సంస్కృతం అనే అంశం మీద మాట్లాడడానికి వచ్చాను. ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి గురించి మనం చెప్పుకుంటే మధ్యమం, కానీ ఇతరులు చెప్తే ఉత్తమోత్తమం. ఆ ఉత్తమోత్తమమైనటువంటి సంస్కృత భాషకు చేసేటువంటి సేవ జర్మనీయులది ప్రత్యేకత కలిగినటువంటి అటువంటి విశేషాంశాలను ఈరోజు మీ ముందుకు తీసుకొద్దాము. మనం కూడా ఈ వీడియోలో ఈ యొక్క అంశాన్ని శ్రద్ధగా విన్న తరువాత సంస్కృత భాష ఎంత విశిష్టమైనది, మన దాన్ని ఇతరులే దాన్ని గౌరవిస్తుంటే మనం ఇంకెంత గౌరవించాలి, కనుక ఇవన్నీ కూడా మీ అందరిలో మంచి బీజాలు నాటుతుందని ఉద్దేశంతో సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. భారతీయ సంస్కృతి నాగరికత సత్సంప్రదాయములను విశదీకరించు విజ్ఞానార్జమునకు తీవ్ర కృషి గ్రావించిన పాశ్చాత్యులలో జర్మనీ దేశస్థులు మొట్టమొదటి స్థానం అంటే అగ్రస్థానాన్ని అలంకరించారు. గ్రీకు లాటిన్ చరిత్రకారుల నుండి అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తి నుండి భారతదేశమును గూర్చిన గాథలను జర్మనులు తెలుసుకున్నారు. దాని ఫలితంగా విజ్ఞాన పిపాసులకు జర్మనులు భారతీయ సంస్కృతి విజ్ఞానములచే ఆకర్షింపబడి సంస్కృత భాష నుండి పంచతంత్రాన్ని మొట్టమొదటగా జర్మనీ భాషలోకి అనువదించారు. ఈ గ్రంథము జర్మనులు అత్యుత్సాహముతో పఠించి అంటే మిక్కిలి ఉత్సాహము అందలి గాథలను అనుసరించి తమ దేశమునందంతటను నైతిక గాథలను కథలను విపులముగా వ్యాపించేశారు. ఈనాటి కూడా జర్మనీలో మోరల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది, నైతిక విద్య. దాంట్లో మొట్టమొదటి వాళ్ళు పిల్లలకి నేర్పించేది పంచతంత్ర హితోపదేశ కథలు. చూడండి ఎంత గొప్ప జర్మనీ భాష యందు వెలువడిన ఇటువంటి సకల గాథలకును పంచతంత్రమే మూలాధారము. ఇటలీ దేశస్థుడు మార్కో పోలో భారతదేశమును గూర్చినటువంటి కొన్ని విషయాలను వివరంగా చెప్పాడు. క్రీస్తు శకం 1498 సంవత్సరంలో పోర్చుగీసు వాసి వాస్కోడి గామా అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన యూరప్ నుండి భారతదేశాన్ని సముద్ర మార్గంను కనిపెట్టినవాడు. క్రీస్తు శకం 1615 సంవత్సరం అబ్రహం రోజర్స్ అనే ఆయన డచ్చి భాషలో ఓపెన్ డోర్ టు హిడెన్ హెతెండమ్ అనేది ఒక గొప్ప గ్రంథాన్ని రచించాను మరియు ప్రచురించాడు. జర్మనులు ఈ గ్రంథాన్ని తమ భాషలోకి అనువదించుకొని కేథలిక్ మిషనరీ దృక్పథమును వివరింపబడిన హిందూ మతాన్ని గురించి కొలదిగా తెలుసుకుని ప్రయత్నించారు. 1650 సంవత్సరం నుండి ఫాదర్ హెన్రీ రాత్ జేయు హగ్జల్డన్ అనువారు సంస్కృత భాషలో కొంత కృషిని గావించారు. 1785 సంవత్సరంలో సర్ చార్లెస్ విల్కిన్సన్ భగవద్గీతను, 1785 సంవత్సరంలో సర్ విలియం జోన్స్ అనేవాడు మహాకవి కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించారు. 1794 సంవత్సరంలో హెచ్డి కోల్ బ్రూక్ అనే ఆయన మనుధర్మశాస్త్రాన్ని అంటే మనుస్మృతిని అనువదించి దానిపై కొన్ని వ్యాసాలను కూడా ప్రకటించాడు. భారతదేశమునందే నివసిస్తూ సంస్కృత భాషను బాగుగా అభ్యసించి ప్రథమ ఆంగ్లేయుడు ఎవరైనా ఉన్నారంటే అలెగ్జాండర్ హామిల్టన్ అనే అతనే. నెపోలియన్ యుద్ధముల యొక్క ఫలితముగా ఇతను ప్యారిస్ నగరాన్నిలో బంధింపబడ్డాడు. ఆ కాలమునగా 1802 సంవత్సరమున ఫ్రెడ్రిచ్ షెల్గల్ ప్యారిస్ నగరమందున్న హామిల్టన్ గారిని కలిసి వారి దగ్గర సంస్కృతాన్ని అభ్యసించాడంటే చూడండి. తర్వాత తన పితృదేశముగా అంటే తన స్వస్థానమైనటువంటి జర్మనీకి తిరిగి వచ్చి 1808 సంవత్సరంలో హైందవుల భాష విజ్ఞానము అనే గ్రంథాన్ని ప్రకటించాడు. కానీ ఆ తరువాత ఎందుకునో కానీ ఈయన సంస్కృత భాషా పఠనానికి చాలించాడు. ఈయనకు సోదరుడు ఉన్నాడు విల్హెమ్ ష్లెగల్. ఆయన మాత్రం భగవద్గీతను రామాయణాన్ని జర్మనీ భాషలోకి అనువదించి ప్రచురించి ప్రకటించాడు. 1818 సంవత్సరం నుండి ఈయన బాన్ విశ్వవిద్యాలయమునందు భారత విజ్ఞానాచార్యునిగా పనిచేశాడు. ఈయన సమకాలికుడు ఎవరు? ఫ్రాన్సిస్ బాప్.
1816 సంస్కృతమున ధాతువుల సమన్వయ విధానము అను గ్రంథాన్ని రాశాడంటే చూడండి. ఆ తరువాత నలదమయంతి అను గ్రంథాన్ని మహాభారతములన్ని కొన్ని ఘట్టాలను తీసుకుని ప్రకటించాడు. ఈ విధముగా జర్మనీ దేశమునందు అనేక మంది పండితులు సంస్కృత భాషను, భారతీయ విజ్ఞానాన్ని, సంస్కృతి నాగరికతలను గురించి తీవ్రంగా కృషి గావించారంటే ఎంతో గొప్పవాళ్ళు కదా. శకుంతల అంటే అభిజ్ఞాన శాకుంతల, గీత గోవిందం, కాళిదాసుని యొక్క మేఘ సందేశం మొదలైన గ్రంథాలను గూర్చి గోయతి అనే అతను దీర్ఘ పరిశ్రమ గావించి ఆ గ్రంథములు ఎక్కువగా ప్రశంసించాడు. ఆయన రచించిన ఫాస్ట్ అనే గ్రంథము తన సంస్కృత పఠన ఫలితములకు పెక్కు భావముల సంపుటియే అని ఎలుగెత్తి చాటాడు. భారవి మహాకవి రాసినటువంటి కిరాతార్జునీ ముందే దాని గ్రంథముపై ఫ్రీడ్రిచ్ రూయికట్ విపుల పరిశ్రమను గావించాడు. వీళ్ళిద్దరు కూడా బెర్లిన్ నగరమునందు విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎవరు విల్హెమ్ వాన్ హ్యూమ్ బోల్ట్ సంస్కృత భాషను నేర్చుకుని అందు అపార పాండిత్యాన్ని గడించాడు. రాయల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అను సంఘాన్ని భగవద్గీతను గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చేటట్టు చేశాడు. ఇమ్మాన్యుయల్ కాంటు, షెల్లింగ్ హెగెల్, స్కోపెన్ హాయరు మున్నకు సంస్కృత పండితులు హిందూ మతము, దార్శనికములు, ఉపనిషత్తులు మొదలగు తత్వ గ్రంథాలను గూర్చి దీర్ఘకాలంగా కృషి గావించి వీరి రచనల్లో చూసినట్టయితే హిందూ మతము, భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానముల యొక్క ప్రభావము విస్పుష్టముగా విపులముగా చూడొచ్చు మనం. ఉపనిషత్తులే నా జీవిత సర్వస్వము, ప్రపంచమునకు ఆదర్శనీయుడు, బుద్ధుడు, పురుషోత్తముడు అని ఎవరు చెప్పారో తెలుసా? స్కోపెన్ హాయర్ అనే మహాపండితుడు తలవిచ్చాడు. ఇట్లు జర్మనీ సంస్కృత పండితులు 19వ శతాబ్ది మధ్యకాలం వరకు తాము సేకరించిన సంస్కృత విజ్ఞానము 1843-62 వరకు భారత ప్రాచీన విజ్ఞానము అను గ్రంథాన్ని క్రోడీకరించారు. ల్యాసన్ అనే పండితుడు నార్వే దేశంలో జన్మించాడు. కానీ చిన్ననాటి నుండి కూడా శ్లెగల్ పండితుని దగ్గర విద్యార్థిగా ఉంటూ సంస్కృత భాషా పాండిత్యాన్ని గడించాడు. ఈయన బాన్ విశ్వవిద్యాలయంతో భారత విజ్ఞానాచార్యుడుగా కూడా పనిచేశాడు. బాన్ విశ్వవిద్యాలయం ఎక్కడుంది? రైన్ నదీ తీరమునందుండుట చేత జర్మనీ కంతయు అది సంస్కృత విజ్ఞానార్జమునకు కేంద్రముగా విలసిల్లుచుట చేతను జర్మనులు అటు నుండి లేదా అటువంటి వాటిని పవిత్రముగా భావించి జర్మనీ వారణాసి అని కీర్తించారు. దేన్ని? రైన్ నదీ తీరాన్ని. జర్మనీ విశ్వవిద్యాలయం అన్నిటిలో కూడా సంస్కృత భాష ఇప్పుడు కాదు 1818 నుండి ప్రవేశపెట్టి ఇప్పటికీ కొనసాగిస్తున్నారంటే అది గొప్ప చెప్పాలి. మనవాడు మర్చిపోయారు, వాళ్ళు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. ఇప్పటికైనా కను తెరవాలి మన వాళ్ళందరూ కూడా. దాని యొక్క ఫలితముగా ఆ భాష జర్మనీ దేశమునందు వ్యాప్తమై అనేక మంది పండితులను ఆకర్షించింది. సంస్కృత భాష చదివేని విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పెరుగుతూ విస్తృతమైపోయింది. వారిలో అనేక మంది సంస్కృత విజ్ఞానమునే తమ జీవితాలను ముడుపుకట్టి అందు విస్తారముగా కృషిని గావించి యూరప్ ఖండమునందంతటను ప్రఖ్యాతిని గడించారు. దాని యొక్క ఫలితమే ఇతర పాశ్చాత్య దేశస్థులు కూడా తమ తమ దేశాలకు వీరిని ఆహ్వానించారు. ఇటువంటి వారిలో ప్రధానమైన వాడు ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. ఈయన తండ్రి విల్లెం ముల్లర్. ఆయన మహాపండితుడే. డేసావు అనే పట్టణంలో 1825 మ్యాక్స్ ముల్లర్ పుట్టాడు. ఈయన యూజనే బర్నాఫ్ అనే ఫ్రెంచ్ దేశపు సంస్కృత పండితుని దగ్గర సంస్కృత భాషను నేర్చుకున్నాడు. బాగుంది పెట్టుకోండి. అందు విపుల విశిష్ట వికాసమును పొంది యువకునిగా ఉన్నటువంటి వయసులోనే ఈస్ట్ ఇండియా కంపెనీ ధనసాయముచే ఋగ్వేదాన్ని జర్మనీలోకి అనువదించాడు మ్యాక్స్ ముల్లర్. 1889-1875 వరకు అంటే సుమారు 4 శతాబ్దాలు అటువంటి దాన్ని ప్రచురించుచూ ప్రకటించాను. 1850 నందు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఈయన్ని ఆచార్యులుగా నియమించారు. బాల్యము నుండి కూడా తన జీవిత సర్వస్వమును సంస్కృత భాషకి, హైందవ సంస్కృతికి ప్రచారానికి ముడుపుకట్టిన ధీశాలి మ్యాక్స్ ముల్లర్. షడ్దర్శనాలను కూడా ప్రకటించాడు. రామకృష్ణ పరమహంస జీవితాన్ని, ఉపదేశాలను కూడా ప్రచురించాడు.
ప్రాచ్యుల పవిత్ర గ్రంథములు అనేది 50 సంపుటాలు వెలువరించెను. ఈ మాక్స్ ముల్లర్ మహాత్ముని కృషి ఫలితంగానే అనేకములైనటువంటి సంస్కృత పండితులు అక్కడ విలసిల్లారు. వీరిని వివేకానంద స్వామి సాయనాచార్యులని కీర్తించేవాళ్ళు, అంటే అపర వివేకానందుడిగా. పలు తత్వవేత్తలు వేణోళ్ళ కొనియాడారు. ఈ మహాత్ముడు 1900 సంవత్సరంలో దురదృష్టవశాత్తు పరమపదించెను. థియోటార్ గోల్డ్ స్టకర్, థియోడోర్ ఆఫ్రేచ్, ఎగ్లింగ్ కీల్ హారన్, బుల్హార్, హోయర్నల్, ధీబాట్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మన దేశమునందునను ఎడింబరో పట్టణమునందు సంస్కృత సారస్వమునందు కృషిని గావించి ప్రఖ్యాతి పడిచినటువంటి మహాసంస్కృత పండితులు. ముఖ్యంగా మాక్స్ ముల్లర్ కాలము నుండి కూడా జర్మనీలో ఏముండేది, వేద విజ్ఞాన పరిశోధన ప్రారంభమై ఆ దాహం ఇప్పటికి కూడా తీరకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. చూడండి ఎంత రోమాలు నిక్కబడుచుకోవాలి మన సంస్కృత భాష గురించి వాళ్ళు ఇంత గొప్పగా ఉపయోగించుకుంటున్నారంటే సిగ్గుపడాలి మనం ఉపయోగించుకోలేకపోవటం. 4 వేదముల సంహితములను సమగ్రముగా సంగ్రహించి ప్రకటించారు. మాక్స్ ముల్లర్ థియోడర్ ఆఫ్రేచ్ ఋగ్వేదాన్ని, 1845 సంవత్సరంలో బెన్ఫే సామవేదాన్ని, ఆల్బ్రెక్ట్ వీబర్, లియోపోల్డ్ వాన్ ప్రోస్క్రెడగర్ క్రమంగా 1852-57, 1881-19 సంవత్సరంలో యజుర్వేదాన్ని, 1856 సంవత్సరంలో రుడాల్ఫ్ రాత్ అనే ఆయన అథర్వ వేదాన్ని జర్మనీలోకి మార్చి ప్రచురించాడు. హెచ్ గ్రాస్మన్, ఏ లడ్విక్, కే గెల్డనర్, ఓల్డెన్గర్గ్, ఏ హిల్ బ్రాండు, హెచ్ లూడర్స్ మొదలైన జర్మనీ ప్రముఖ పండితులందరూ కూడా వేదాలకు సంబంధించిన పరిశోధనలు అనేకం గావించి అందరి మంత్రాలను ప్రత్యేక విశిష్టతను గురించి ఎంతో కృషి తెలిపారు. మొట్టమొదటి దశలో జర్మన్ పండితులు సంస్కృత ఆంగ్ల శబ్దకోశాలను విరివిగా వినియోగించుకునేవాళ్ళు. రూకర్ట్ కవి విల్సన్ శబ్దకోశమునకు ప్రతిని సంపాదించుకున్నాడు. 1850 సంవత్సరంలో బాత్, 1865 సంవత్సరంలో బెన్ఫే సంస్కృత ముఖ్య పదములకు జర్మనీ భాషలో శబ్దకోశములు రచించాడు. మహాపండితులయ్యారు వాళ్లలో ఆటో బాట్లింగ్, రుడల్ఫ్ రాత్. వీరు 1852 సంవత్సరంలో తమ శబ్దకోశమును 7 సంపుటాలుగా ప్రకటించారంటే చూడండి, ఆ తరువాత ఆటో బాట్లింగ్ మరొక చిన్న శబ్దకోశాన్ని ప్రకటించాడు. సంస్కృత సారస్వతము అందరి విజ్ఞానమును గురించి జర్మనులు గావించిన కృషి, అందువారికి గల ఆదరాభిమానాలు, భక్తి శ్రద్ధలు వర్ణించడం అంత సులభ సాధ్యం కాదు సుమి. సంస్కృత నాటకాలు, కావ్యాలు జర్మనీ అందంతటా కూడా విపులముగా నేర్పించేవాళ్ళు, పఠింపబడేవాళ్ళు. అభిజ్ఞాన శాకంతలం, విక్రమోర్వశీయం, దశకుమార చరితం, మృచ్చకటికం అనే గ్రంథాల యొక్క ముద్రణ కూడా వాళ్ళు గావించారంటే చూడండి, ఇంకా హితోపదేశము, భర్తృహరి సుభాషితాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ విద్యాలయాల్లో సామాన్యమైనటువంటి పాఠ్య గ్రంథం, అంటే ప్రధానంగా అవి నేర్పించేవాళ్ళంటే వాళ్ళని ప్రశంసించాల్సిందే. 1839 సంవత్సరంలో ఓటో బాట్లింగ్ పాణిని వ్యాకరణాన్ని జర్మనీ భాషలోకి అనువదించాడు. ఈరోజు కూడా పాణిని వ్యాకరణం సంస్కృతంలో నేర్చుకుని తెలుగులో చెప్పగలిగిన వాళ్ళే తక్కువ. ఆచార్య లీబిచ్ మున్నగు పండితులు మాత్రం ప్రత్యేకంగా వ్యాకరణ పఠనమునందు శ్రద్ధ వహించాడు. మన యొక్క ధర్మశాస్త్రాలను బూహర్, జాలీ అనే పండితులు ఆంగ్ల భాషలోకి అనువదించారు. ఉర్జుబర్గ్ విశ్వవిద్యాలయమునందు ఆచార్యునిగా ఉన్న కాలంలో ఆచార్య జాలీ మనుస్మృతి, ధర్మశాస్త్రములను, ఆయుర్వేద శాస్త్రము మొన్నగా అపర విద్యలను గూర్చి విపులమైన కృషిని గావించాడు. దాని యొక్క ఫలితముగానే జర్మనీ విశ్వవిద్యాలయాలలో వీరి పాండిత్యమును అందరూ వేణోళ్ళ కొనియాడి వీరిని సత్కరించి న్యాయ వైద్య శాస్త్ర శిరోమణి, అంటే డాక్టర్ ఆఫ్ లా అండ్ మెడిసిన్ బిరుదాలను సింగారు. మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది? అథర్వ వేదంలోంచి. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, తత్వశాస్త్రాలు అనేటువంటి పవిత్ర గ్రంథములపై జర్మనులకు కలిగిన అభిమానము అతిశయించింది. వారికి ఇవి చిరపరిచిత గ్రంథాలుగా విలసిల్లింది. అలాగే రిచార్డ్ గార్బే సాంఖ్య దర్శనాన్ని మ్యాక్స్ ముల్లర్, ఈ రోయర్, ఏ వింటర్, ఈ హాల్ట్ జిచ్ అనే పండితులు న్యాయ వైశేషిక దర్శనముల యందు విశిష్టతను గురించి బాగా చదివి దాని యొక్క మూలాలను ప్రకటించారంటే చూడండి,
కేథలిక్ మత గురువు పుత్రుడు పాల్ డ్యూసన్ గొప్ప తత్వవేత్తగా ప్రఖ్యాతిని పొందేవాడు ఆ రోజుల్లో. 1889-1919 వరకు కీల్ విశ్వవిద్యాలయంలో ప్రబోధములను కూడా గావించాడు. ఆయన 1840 నందు జన్మించాడు. స్కోపెన్ హోయర్ ప్రబోధములచే ఆకర్షింపబడి ఆయన కూడా సంస్కృత భాష యందు అపార పాండిత్యాన్ని సంపాదించాడు క్రైస్తవుడైనప్పటికీ. చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రపంచంలో ముసల్మాన్లు క్రిస్టియన్లు అనే పేరు ఏమి లేదు, అందరూ కూడా సంస్కృత భాష మనందరిదనే భావించేవాళ్ళు. దానికి ఒక మతాన్ని పురమలేదు, హిందూ మత భాష భారతీయుల భాష అని, ఇది అందరి భాష అనుకునేవాడు. 1883 నందు అద్వైత ప్రబోధ ప్రచారములను చేసేవాడు. 1887 ఉపనిషత్తులు చాలా వాటిని తర్జుమా చేశారు. తన శిష్యుడకు ఆటో స్ట్రాసీతో కలిసి ఈ ఇద్దరు కూడా భారతదేశమునందలి తాత్విక సంబంధ విషయాలను చాలా వాటిని 1906 నందు ప్రకటించారు. తత్వశాస్త్ర చరిత్ర అంటే హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని పాల్ డ్యూసేను అనే పండితుడు 6 సంపుటములలో ప్రకటించాడు. అందులో మొట్టమొదటి 3 సంపుటాలు ఉన్నాయే, అవి ఏమున్నాయి, హైందవుల యొక్క దర్శన గ్రంథాల యొక్క వివరణ, తత్వశాస్త్రంలో గూర్చినటువంటి వివరణతో ముచ్చటించబడింది. ఈయన పాశ్చాత్యులయందు వేదాంత ప్రభావం ప్రసరింపజేసిన ప్రముఖ పండితుడు. రుడాల్ఫ్ ఆటో ఆయన ఏం చేశాడు, రామానుజాచార్యులు చెప్పినటువంటి విశిష్టాద్వైతమునందు ఎక్కువగా కృషి గాయించాడు. చూడండి, మన ఆచార్యుల యొక్క విశిష్టాద్వైతాన్ని జర్మనీ పండితుడు విశేష కృషితో బాగా ప్రచారం చేశాడంటే చూడండి దాన్ని ఎంతగా ఉపయోగించుకున్నాడు. రామానుజుని యొక్క విశిష్టాద్వైతము వైష్ణవతత్వాన్ని బాగుగా కీర్తించి ప్రచారం చేసినటువంటి గొప్ప పండితుడు ఆయన. హిందూ మతమునకి ఈయన మహానుభావుడుగా చేసిన సేవ చాలా అపారము. హెర్మను ఓల్డెన్ బర్గ్ వినయ పీఠికలను జర్మనీ భాషలోకి అనువదించారు. ఆల్బర్ట్ గ్రన్ వేడల్, ఆల్బర్ట్ వాన్ లీకాల్ హైందవ కళలకు సంబంధించిన వెక్కు గ్రంథములను ప్రకటించారు. ప్రేగ్ విశ్వవిద్యాలయం ఆచార్యుగా ఉన్నటువంటి మారిస్ వింటర్నిచ్ హైందవ సారస్వతంపై అనే విశిష్టమైనటువంటి పరిశ్రమను గావించాడు. సంస్కృత భాష జర్మనీ విశ్వవిద్యాలయాల్లో అత్యుత్సాహముతో ప్రబోధింపబడుటచే అందు విపులముగా రీసెర్చెస్ అంటే పరిశోధనలు, క్రిటిసిజం విమర్శనలు గావింపబడుతున్నాయి, గావింపబడ్డాయి, గావింపబడతాయి కూడా. ఈ విధముగా జర్మనీ దేశమంతట కూడా సంస్కృత భాషా సారస్వతముల యొక్క ప్రభావం ప్రబలముగా ప్రసరించి వ్యాప్తమై తాండవిస్తూ ఉంది. అక్కడక్కడ చూసినా దీనిపైన ఆదరాభిమానములు భక్తి శ్రద్ధములు నాట్యములు ఆడుతుంటుందంటే చూడండి సంస్కృత భాష ఎంత గొప్పదో. కానీ మన దురదృష్టమో కానీ గత 2 ప్రపంచ యుద్ధముల వికృత రూప ఫలితముగా జర్మనీ దేశము ఘోర నష్టములకు గురి అగుటచే సంస్కృత భాషా వ్యాప్తికి పెద్ద దెబ్బ తగిలింది. బెల్జియం దేశమునందు బ్రుసెల్స్, లీజ్, ఘెంట్, లోవెయిన్ అను 4 పట్టణములందు 4 విశ్వవిద్యాలయాలు కలవు. అందు 2 ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. ఈ 4 విశ్వవిద్యాలయందు కూడా బెల్జియంలో సంస్కృత భాష సంస్కృత సాహిత్యం గురించి ఉత్కృష్ట గ్రంథాలను పరిశీలించి పరిశోధనలను గావించి మరి ఎన్నో రకాల గ్రంథాలను ప్రకటించారు. సంస్కృత భాషను అందలి విజ్ఞానాన్ని ఆర్జించుటకు కావలసినటువంటి సకల విషయాలను అక్కడ నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారంటే చూడండి ఎంత గొప్ప దేశమో బెల్జియం కూడా. పాశ్చాత్యులేమ తమ దేశముల అభివృద్ధికి సంస్కృత భాష జీవగలరా అన్నారంటే ఇక మనం ఏమనాలి కదా. శక్తిదాత జీవగర్ర శక్తిదాత అని కీర్తించారంట. మన దౌర్భాగ్యం మన బుద్ధులు ఏమైందో. ప్రపంచమునందన్ని ప్రాంతములలో విజ్ఞానులు దానిని అమృతతుల్యముగా ఆస్వాదిస్తూ అమరత్వాన్ని పొందుతూ మనము ఈ దానిని చులకనగా చూస్తూ తృణీకరించడం తప్పు కదా. పైగా భగవద్గీతను వాళ్ళు పరమ పవిత్ర గ్రంథంగా భావిస్తూ ప్రతి విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రధానంగా వాటి మీద పరిశోధనలు చేసి వాటి మీద చర్చలు చేసి బహుళ ప్రచారం చేస్తూ ఉంటే మన భారతదేశంలో దాని దౌర్భాగ్యం ఎవడో ఒకడు ఆరంభించాడు చనిపోయిన వాడి దగ్గర భగవద్గీత పెట్టడం. దీన్ని అలాంటి చోట
భగవద్గీత పెట్టినవాడు మహాపాపి, అక్కడికి పోయి వాటిని వింటూ కూర్చున్నవాడు అంతకన్నా మహాపాపి. కాబట్టి ఎవరు కూడా వాటిని ప్రోత్సహించకండి, వాటిని నిరోధించండి, భగవద్గీత యొక్క పవిత్రతను కాపాడుదాం. అది చనిపోయిన వాళ్ళ చెవుల దగ్గర పెట్టడం కాసుమి, బ్రతికున్న మనం చావకుండా ఉండటానికి పెట్టినటువంటి భగవద్గీత, భగవంతుని యొక్క గీతను గురించి అంత చులకనగా మనం చూడటం సహించరాని ఘోరమైనటువంటి నేరం, పాపం. ఆ పాపాలలో మనం భాగస్వాములు కావద్దు. కేవలం చూడటమే కాదు, దాని గురించి వినడం కూడా మహాపాపం. అటువంటిది ఎక్కడైనా కనబడితే ఎదిరించండి, ఏం తప్పు లేదు. వాళ్ళకి తెలియజేయండి, తెలియకపోవటం వల్ల అలా పెట్టచ్చేమో కానీ దాని వల్ల వచ్చేటువంటి నష్టాల గురించి తెలిసినట్లయితే వాళ్ళు జాగ్రత్త పడతారు. భారతదేశంలో ఒక బలహీనత ఉంది. ఒకటి, మనిషికి మార్పు తీసుకురావాలంటే, వాళ్ళని మార్చాలంటే దానిలో ఉండేటువంటి నష్టాల గురించి చెప్పాలి, బాగుపరచాలంటే లాభాల గురించి చెప్పాలి. అంటే ఏదైనా ప్రయోజనం ఉంటేనే మనిషిలో మార్పు వస్తుంది. ప్రయోజనం అనుద్దేశ్య మందోపిన ప్రవర్తతే అని సంస్కృతిలో ఒక నానుడు ఉంది. ఎటువంటి ప్రయోజనం లేకుండా మూడుగురు కూడా ఏ పని చేయడు. కనుక ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళందరం కూడా ఎక్కడెక్కడ చావుల దగ్గర భగవద్గీతను పెడతారో అక్కడ నిరసిద్దాం, వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. అనవసరంగా వాళ్ళతో గొడవ పడటం కాదు, వాళ్ళలో కనువిప్పు కలిగింపజేయాలి. అందుకని ఇది ఎలా రూపుమాపాలి భగవద్గీతను ఇలాంటి చోటు నుంచి తీయాలంటే, వీటి మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్కళ్ళకి భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలియజేస్తూ అది ఎక్కడెక్కడ ఎలా వాడాలి, ఎక్కడెక్కడ ఏ చేస్తే దానివల్ల ప్రయోజనాలు ఉండో తెలియజేస్తే మనిషిలో మార్పు వస్తుంది. అంతే తప్ప బలవంతంగా వాళ్ళ మీద వృద్ధ రాదు. సరే, ప్రపంచమునందు అందరూ కూడా దీన్ని అమృత తుల్యముగా భావిస్తూ ఉన్నారు, నిష్ప్రయోజనంగా ఎవరు అనుకోవట్లేదు. భారతిని ఐక్యమునర్చి ఏకదేశముగా గావించే శక్తి ఏదైనా ఉంది అంటే ఒక సంస్కృత భాషే. వేదాలు, ఉపనిషత్తులు, దార్శనికమున్నగా ఆధ్యాత్మిక విద్యలకే సంస్కృతం నిలయముగా అల్సుమి, భౌతిక శాస్త్రాలకు, కళలకు జన్మ స్థానమైనటువంటిది. వైద్య ఎన్ని శాస్త్రాలు సంస్కృతంలో ఉన్నాయి చెప్పాను, ప్రతిసారి చెప్తుంటా. వైద్య, గణిత, జ్యోతిష, రసాయన పదార్థ విజ్ఞానాది శాస్త్రములు, వ్యవసాయ, పశుపోషణ, కుటీర పరిశ్రమల, శిక్షణ, వాంగ్మయం, లలిత కళలు, వస్త్ర శృంగార, ధర్మ నీతి శాస్త్రాలు, వర్తక వ్యాపారాది ఆర్థిక విషయాలు, ఇంకెన్నో విద్యలన్నీ సంబంధించిన గ్రంథాలు సంస్కృత సారస్వరముందు అసంఖ్యాకములుగా గలవు. అవి ఆదరణ లేక మరుగుపడి ఉన్నవి. చరక సంహిత, శుశ్రుత సంహిత, ధన్వంతరి, వాగ్భట, వరాహంహీన, ఆర్యభట్ట, భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, లీలావతి మరియు కన్నామున్నగు వారెన్నో శాస్త్రములను వెలుగొంద చేశారు. వాటిని ప్రచారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళది. జర్మనీ, భారతదేశములు సముద్రముచే వేరు చేయబడి భిన్న దేశములుగా ఉన్నప్పటికీ వీటి పరస్పర ప్రేమానురాగములు మాత్రము పెంపొందింది తీరుతుంది. స్నేహితుడు దూరదేశంలో ఉంటే ఏమవుతుంది, వీటి యొక్క పరస్పర ప్రేమానురాగాలు ఎలా పెరుగుతాయో అలా మన ఇరు దేశాల మధ్య ప్రేమ అలా ఉంటుంది. ఆ ప్రేమను అంకురింపజేసినటువంటి భాష సంస్కృత భాష. వారధి చూడండి, స్నేహితుడు దూరదేశంలో ఉంటే దూరస్థుడు కాడుమా, చంద్రుడు కుముదములకు దూరముగా ఉన్నప్పటికీ రాత్రివేళ దాన్ని వికసింపజేస్తూనే ఉంటాడు. దూరస్థోపిన దూరస్థ స్వజనానాం సురుజన చంద్ర కుముద ఖండానాం దూరస్థోపి ప్రబోధక. తమ శాస్త్ర విజ్ఞాన వికాసమునకు సంస్కృతం ఉపజీవ్యముగా తోడ్పడి దోహదముసగినదని పాశ్చాత్యులే ప్రకటించి కీర్తించారు. కనుక మనం సంస్కృతమును బాగా నేర్చుకుని వ్యాప్తమునప్పకపోయినట్లయితే మనం సాధించిన స్వాతంత్ర్యము నిరర్ధకమవుతుంది. ప్రపంచమునందలి అన్ని ప్రాంతముల నుండి జ్ఞానార్జన పిపాసలను ఆకర్షించిన ప్రాచీన విశ్వవిద్యాలయాలు మన భారతదేశంలో వెలుగొందినవి. ఒక రోజుల్లో ఏవి, తక్షశిల, నలంద, అమరావతి మొదలైనటువంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి విజ్ఞాన భిక్షువుగా, విపులముగా, ఉచితముగా పంచిపెట్టి గురుపీఠములుగా వెలుగొందినవి ఆ రోజుల్లో. అందుకనే చైనా పండితుల్లో ఫాహియాన్ హ్యూయత్ సాంగ్ అనేవాళ్ళు అనేక మంది ఆ విశ్వవిద్యాలయాలకు వచ్చి శ్రమకోర్చి మన దేశంలో ఉండేటువంటి విజ్ఞానాన్ని అన్నిటినీ నేర్చుకుని వెళ్ళారు. కాబట్టి నేటి మన విశ్వవిద్యాలయము ప్రపంచమునందు గౌరవస్థానము మరియు కీర్తి ప్రతిష్టలను పొంది తమ పేరు ప్రఖ్యాతులు సార్థకత చేసుకోవాలి అని గనక ఎవరైనా అనుకున్నట్టయితే
సంస్కృత భాషను నిర్బంధముగా చదవలసినట్టు అవసరాన్ని మనం కల్పించాలి, గావించాలి. అందలి సంస్కృతి విజ్ఞానాలను గురించి విరివిగా ప్రచారం చేయాలి. స్వామి దయానంద, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ, అట్లయ మహాత్మా గాంధీ మొన్నైన నవీన ఋషులు మన సంపద అయినటువంటి సంస్కృత భాషను, అందరి సంస్కృతిని బాగుగా అభ్యసించి జీర్ణించుకొనియే విశ్వవిఖ్యాతిని పొందారు తెలుసా. సంస్కృత సాహిత్యమునందు ఆకర్షితులై ముగ్ధులైన పాశ్చాత్య పండితులు ఏమంటారో తెలుసా, సంస్కృత భాష లాటిన్ భాష కంటే విశాలమైనది, వికాసవంతమైనది. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రీకు భాష కంటే నిర్మలమైనది, గ్రీకు లాటిన్ భాషలకు మిన్నగా పరిపూర్ణమైనది అని ఆచార్య కెనెత్ మారిస్ అనే ఆయన వచించాడు. అటువంటి సంస్కృత భాషను మనందరం కూడా పునరుజ్జీవనం చేసుకోవాలి. మన భారతదేశంలో ఆ విధంగా సంస్కృత మాతకు మనదైనటువంటి ప్రయత్నాలు చేసి దాన్ని పరిఢవిల్ల చేయాలని కోరుకుంటూ, శ్రీకాంతాయ కళ్యాణనదేనదేనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, మంగళాశాసనపరేమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.